నమస్తే భారత్ మమత పిచ్చి పరాకాష్ఠకు చేరింది ఇలా చెప్పడం కన్నా ఆమె పాపం పండే రోజులు దగ్గర పడ్డాయని చెప్పొచ్చు మేనిఫులేటెడ్ పాలిటిక్స్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే మమత ఈసారి ఏకంగా అమ్మోరు తల్లినే అవమానించింది ఓ పక్కన నేను ప్యూర్ బ్రాహ్మిణ్ణి అని బ్రాహ్మణ ఓటు బ్యాంకును లూటీ చేస్తూనే పక్క అవకాశవాద రాజకీయాల కోసం చెత్త చెత్త పనులన్నీ చేస్తూనే ఉంది మరింత దిగజారిపోతూనే ఉంది నానాటికి మన దీది అయితే ఈసారి ఆమె చేసిన దిగజారుడు పనికి నిలువెత్తి నిదర్శనమే నవరాత్రుల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ దుర్గామాత మండపాలు అవకాశవాద రాజకీయాలతో పబ్బం గడుపుకోవటం కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్ అలాగే మరికొన్ని ప్రాంతీయ పార్టీలకు కొత్త కాదు వారికి ఓట్లు మాత్రమే కంటికి కనిపిస్తూ ఉంటాయి దానికోసం వారు ఎంతటి దారుణానికైనా ఓడిగడతారు ఎంతటి సిగ్గుమాలను పని చేయటానికి కూడా వెనకడుగు వెయ్యరు ఇక పరోక్ష రాజకీయాలతో తెర వెనక ఉండి ఈ మధ్యకాలంలో శాసనం చలాయిస్తున్న పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ పీకేదేంటో తెలియదు కానీ అతడు మ్యానుపులేటెడ్ ఐడియాలు మాత్రం చెత్త రాజకీయాలకు మరింత ఊతమిస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ ఏంటి అతని క్యాలిబర్ ఏంటి అనేది యావత్ దేశానికి బాగా తెలుసు అయినా అతను పీకే డైరెక్షన్ కింద జంధ్యాన్ని షర్ట్ బయటికి వేసుకుని అందరికీ కనిపించాలని ఇంటెన్షన్తో వేసుకుంటాడు అలాగే పేరు చివర గాంధీ పోయి వాద్రా వచ్చిన ప్రియాంక దుర్గాస్తుతి చదువుతుంది ఎవరిని మోసం చేయటానికి ఈ నక్క జిత్తులు పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ ఎవ్వరూ గమనించట్లేదు అన్న చందంగా ఉంటుంది వీళ్ళ పిల్లతనం ఇక మమతా బెనర్జీ వివాదాలు విమర్శలు లోపల ఒకటి బయట ఒకటి ఇవన్నీ ఆమె క్యారెక్టర్లో అంతర్లీనమైపోయాయి ఎప్పుడు వీటితో రాజకీయాలను నెట్టుకొస్తున్న ఆమె ఎప్పుడు ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో ఇప్పుడిప్పుడే యావత్ దేశానికి బాగా అర్థమవుతుంది అవకాశవాద రాజకీయాలను వాడుకోవటంలో ఆమెను మించిన వారు ఎవ్వరూ ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు ఎందుకంటే గత ఎన్నికల్లోనే మనం చూసాం ఎన్నికల ప్రచార సమయంలో తనపై దాడి జరిగిందంటూ ఎంతో రాద్దాంతం చేసిందో చేతికి కట్టుకట్టుకుని కాలి కట్టుకట్టుకుని సానుభూతి పవనాలను తన వైపు తిప్పుకొని గద్దెనెక్కింది ఊసర వెళ్ళిలా సమయానికి అనుకూలంగా రంగులు మార్చటంలో సిద్ధహస్తురాలైంది మన దీది హిందువుల పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు బ్రాహ్మణ అవతారం ఎత్తుతుంది అందులో భాగంగానే ఈ దసరా నవరాత్రులకు నేను కూడా బ్రాహ్మణ్ అంటూ ప్రచారం జోరుగా చేసిన మమత కోల్కతాలోని ప్రతి దుర్గా మండపానికి యాభై వేల ప్రభుత్వ నజరాలను ప్రకటించి హిందువుల మార్కులను కొట్టివేసింది అది ఆమె మ్యానుపులేటెడ్ పాలిటిక్స్కి నిదర్శనం ఇంతవరకు అంతా బాగానే ఉంది మరి అదే కోల్కతాలో ఆమె అధ్యక్షురాలిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం దుర్గామాతను ఘోరంగా అవమానిస్తారు ఇలా ఇక్కడ మనం చూస్తున్నది దుర్గామాత మండపమే అయితే మండపం మాత్రం చెప్పులతో అలంకరించబడింది ఇంతటి దారుణం ఇది దారుణం కన్నా ఎంతటి దుస్సాహసం ఇది రైతుల ఆందోళనకు సంఘీభావంగా ఇలా దుర్గామాత మండపాన్ని చెప్పులతో అలంకరించామని తృణమూల్ గాడిదలు మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నారు అయితే ఆ గాడిదలకు నిరసన వ్యక్తం చేయడానికి అమ్మవారి మండపమే దొరికిందా పోని అవకాశవాదులు కదా అని సర్దుకుపోయిన నిరసన వ్యక్తం చేయడానికి చెప్పులతో జగన్మాత మండపాన్ని అలంకరించాలన్న సాహసం ఎలా చేశారు అంతేకాకుండా ఈ మండపాల దగ్గర పెట్టిన మరో ఘోరమైన విషయం ఏంటంటే నమాజ్ సమయాలను ప్రదర్శిస్తూ ఈ సమయాల్లో దుర్గామాత మండపాల్లో మైకులు పెట్టకూడదని కూడా హుకుం జారీ చేశారు ఇదే ఘోరాన్ని వేరే మతస్థులతో పాల్పడితే ఏం జరుగుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు ముక్కలు ముక్కలుగా తెగ నరుకుతారు మత విభేదాలతో రావణ కష్టంలా మారుతుంది వాళ్ళ రాష్ట్రం కానీ హిందువులంటే సామ్యవాదులు శాంతి కామకులు కాబట్టి వారి మనోభావాలను దెబ్బతీసినా వారి ఆరాధ్య దేవతలను ఇలా అవమానపరిచినా దేశంలో లా అండ్ ఆర్డర్ తీయకూడదని ఏకైక లక్ష్యంతో సైలెంట్గా ఉంటారు అంతేకాని దీన్ని చేతగానితనంగా మాత్రం మమతలాగా నీచమైన రాజకీయాలకు పాల్పడేవారు అనుకోవాల్సిన అవసరం లేదు అనుకోకూడదు కూడా ఇదిలా ఉంటే కోల్కతాలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెటిజన్లు మమతకు సిగ్గులేదని భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఆమె నిజ స్వరూపం ఏమిటో ఆమెతో కలిసి లోపాయికారి రాజకీయాలకు పాల్పడుతున్న జాతీయ రాజకీయ నాయకుల అసలు స్వరూపం ఏమిటో ఈ సంఘటన బహిర్గతం చేస్తుందని దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పటికైనా ఈ లౌకికవాద ప్రభుత్వాలు హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉండటం వలన దేశంలో చెలరేగుతున్న అసమానతలు కావచ్చు హిందువులపై జరుగుతున్న అకృత్యాలు కావచ్చు ఎలా ఉంటున్నాయనేది అనేది సామాన్య సమాజం కూడా గమనించాలనేది నేషన్ ఫస్ట్ విజ్ఞప్తి చేస్తూ ఉంది జై హింద్ జై భారత్ నేషన్ ఫస్ట్ నథింగ్ బట్ నేషన్